మీరు వెకేషన్ పై ఆ దేశానికి వెళ్లాలని ఉంటే అది వారికి తెలిపి నమోదు చేయించుకోండి. ఆ దేశం ప్రకటించినట్టుగా ఎంపిక చేసిన వారికి విమాన టికెట్లు ఉచితంగా పంపిస్తోంది ఆ దేశం. ఇంతకీ ఎక్కడుంది ఆ దేశం? అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న విమానయాన పరిశ్రమను పక్కన పెట్టి ఎందుకలా ఫ్రీగా విమాన టికెట్లు పంపిస్తోంది? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏవైనా ఇతర దేశాలకు వెళ్లాలంటే విమానంలోనే వెళ్లాల్సిన పరిస్థితి. విమాన టికెట్లు కొని ఇతర దేశాలకు వెళ్లడం చాలామందికి భారంగా ఉంటుంది. ఉన్నత వర్గాలకు చెందిన వారు, ధనవంతులు మాత్రమే విమానాల్లో షికార్లు చేసి రాగలరు. ఇక మరోవైపు కరోనా తర్వాత టూర్లు వెళ్లడం చాలా వరకు తగ్గింది. గతంలో పర్యాటక ప్రాంతాలకు 6 నెలలకో 7 నెలలకొకసారైనా వెళ్లేవారు. ఇక ఇప్పుడు కరోనా తర్వాత అసలు టూర్లు వెళ్లడమే మానేశారు. దీంతో ప్రపంచంలో ప్రసిద్ధి గల పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలపోతున్నాయి. దీంతో తమ దేశాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్లను ఇస్తున్నారు. ఇటీవల ఇటలీలోని ప్రియులి, వెనిజియా, గియూలియా ప్రాంతానికి చెందిన అధికారులు కూడా అదే చేశారు. తమ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించారు. అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించిన ప్రాంతంగా ఇటలీలోని ప్రియులి, వెనిజియా, గియూలియా నగరం నిలిచింది. ఇక దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావితం కావడంతో పరిస్థితులు చక్కదిద్దేందుకు అక్కడి యంత్రాంగం పర్యాటకులకు అనేక ఆఫర్లను ప్రకటించింది. ప్రియులి, వెనిజియా, గియూలియా నుంచి వెన్నిస్ మినహా ఇటలీలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే వెలుసుబాటును కల్పించింది. ఇక రీజనల్ ఇంటర్సిటీ లైన్స్ నుంచి కూడా హైస్పీడ్ లైన్స్ వరకు కూడా ఏ ట్రైన్లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అని పర్యాటకులకు ఆఫర్లను ప్రకటించింది. సందర్శకుల రైళ్ల ఖర్చులు తామే భరిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఇదే కోవలోకి వచ్చింది మరో దేశం, హాంకాంగ్. తమ దేశంలో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి 5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. అలాగే కరోనా తర్వాత హాంకాంగ్కు వచ్చే పర్యాటకులకు కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉండగా తాజాగా ఆ నిబంధనలను కూడా సడలించింది. కోవిడ్ తర్వాత హాంకాంగ్లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. దీంతో తిరిగి పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చే హాంకాంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక తమ దేశానికి వచ్చే పర్యాటకులకు విమాన టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఈ టికెట్లను వచ్చే ఏడాది పంపిస్తామని తెలిపింది. ఈ ఉచిత టికెట్ల ధర సుమారు 254.8 మిలియన్లు ఉండొచ్చునని తెలిపింది. ఇక విమానయాన పరిశ్రమకు సహాయం అందించడానికి ఉచిత విమాన టికెట్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఉచిత విమాన టికెట్ల నిర్ణయంతో ఇక హాంకాంగ్ పర్యాటక రంగం ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని హాంకాంగ్ ఆశాభావంలో ఉంది. గతంలో కోవిడ్ నిబంధనల కారణంగా హాంకాంగ్కు వచ్చేవారు తమ సొంత ఖర్చులతో హోటల్ గదిలో 21 రోజుల క్వారంటైన్ గడపాల్సి ఉండేది. ఆ తర్వాత ఈ వ్యవధిని 7 నుంచి 3 రోజులకు తగ్గించారు. తాజాగా సెప్టెంబర్ 26వ తేదీన ఈ విధానాన్ని కూడా రద్దు చేసింది హాంకాంగ్. అయితే హాంకాంగ్కు వచ్చే పర్యాటకులు విమాన ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు మాత్రం తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది. ఏదోలాగా టూరిజం అభివృద్ధి చేసుకోనితే పూటగడవని పరిస్థితి పలు దేశాలలో నెలకొని ఉంది. శ్రీలంకలో సైతం టూరిజం లేకపోవడం వల్లే తీవ్ర ప్రభావం చూపింది.